శ్రీ మహాగణాధిపతయ నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా అక్టోబరు మాసము అంతా కూడా 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది, ఏమిటి అనేటువంటి వివరాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటున్నాము. అయితే గురుగ్రహము వృషభములో నుండి మిథునములోకి రావటము ఒక రకంగా ఆలోచన, అలాగే ఈ గ్రహాలు ఎప్పుడూ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మారుతూ ఉంటాయి, ఒకే చోట ఉండవు కదా. అందువలన ఆ గ్రహాలు ఎప్పుడైతే మారుతూ ఉంటాయో ఆ మారిన దాన్ని బట్టి రాశుల వాళ్ళ యొక్క జీవితాలలో మార్పులు కూడా జరుగుతాయి. అందరూ ఏమనుకుంటారంటే ఫలానా నక్షత్రము నాడు పుట్టాము కదా, మరి నక్షత్రాన్ని బట్టి రాశులు ఏర్పడతాయి. అయితే ఈ నక్షత్రములో పుట్టిన వాళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అనేటువంటివి తెలుస్తాయి. ఆ మనిషి యొక్క ఇది ప్రవర్తన అది తెలుస్తుంది, ఏది నక్షత్రాల వలన. రాశుల వలన తెలిసేది ఏమిటి అని అనుకుంటే అతని జీవితము ఎలా నడుస్తుంది, ఏమిటి ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఏ లగ్నములో పుట్టాడు, ఆ లగ్నము నుంచి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉన్నాయి, గోచారరీత్యా అనేటువంటి పదము వస్తుంది మనకప్పుడు. అంటే మనము పుట్టినప్పుడు ఏ లగ్నమైంది, ఆ లగ్నానికి మన జాతకంలో లగ్నకుండలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, లగ్నకుండలిలో ఇప్పుడు గోచారరీత్యా నడుస్తూ ఉండేటువంటి వింశోత్తరి దశలలో ఏమేమిటి, ఇవాళ ఎక్కడుంటున్నాయి గ్రహాలు, రేపు ఎల్లుండి అంతా వచ్చే మాసం అంతా ఎక్కడికి మారుతూ ఉన్నాయి, ఆ మారేదాన్ని బట్టే కదా మన జీవన గమనము కూడా మారుతూ ఉంటుంది. అందుకనే ప్రతి వాళ్లకు ఒకే రకమైనటువంటి జీవితం ఎప్పుడూ ఉండదు, ఏదో ఒకటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పుల్లోనే మంచి మార్పుల ఏమైనా ఇబ్బంది కలిగినవా అనేటువంటివన్నీ కూడా మనము విశ్లేషణ చేసుకొని చూసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. అలాగే మొన్నటిదాకా కుజ గురువులు ఇద్దరూ కూడా వృషభములో ఉండేటువంటి దాని వలన ఒకటి, తర్వాత ఇప్పుడు మిథునములోకి గురువు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి యోగాలు, శని వక్ర దృష్టిలో ఉన్నాడు కాబట్టి ఇచ్చే దృష్టిని బట్టి ఆ యొక్క చూసేటువంటి విధానాన్ని బట్టి జరిగే యోగాలు, శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు, ఒక వెలుగును ప్రసాదించేటువంటి శుక్రుడు, అంటే కళ్యాణము కావాలన్నా ఏదైనా యోగాలు రావాలన్నా మంచి జరగాలన్నా ఇవన్నీ కూడా గురు శుక్రుల యొక్క అనుగ్రహము, మిగతా గ్రహాలు కూడా వాటి వాటి ఇది ఉంటాయి. అలా గ్రహాలు మార్పు ఉండేటువంటి దాని వలన ఏమి జరగబోతుంది అనేటువంటి విధానమే ఇప్పుడు మనము అందరి 12 రాశుల వాళ్లకు కూడా తెలియజేసేటువంటి విధానము. తులారాశి వారికి అక్టోబర్ మాసమంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది, అనుకూలముగా ఉండి మహాద్భుతముగా ఉంది అని చెప్తున్నాను. ధనలాభము ఎక్కడి నుంచైనా సరే ధనము అనేటువంటిది మీకు అందుతుంది, తద్వారా ఉత్సాహం అనేటువంటిది మీకు పెరుగుతుంది. నిరుత్సాహముగా జిగుప్సగా ఈ పనులు కాలేదే ఎప్పుడవుతాయబ్బా అని ఆలోచన చేసుకునేటువంటి వాళ్లకు మంచి ఉత్సాహం ఏర్పడుతుంది, తద్వారా మీరు కాస్త అభివృద్ధి వైపు మీ యొక్క అడుగులు ఉండబోతున్నాయి, అంటే 4 మెట్లు మీరు పైకి ఎక్కుతారు, మేలు జరుగుతుంది. మాతృ సౌఖ్యము తల్లిదండ్రుల వలన మేలు జరగబోతూ ఉన్నది మీకు, అలాగే పిత్రార్జిత ధనము నుండి మీకు మేలు జరుగుతుంది. అంటే కొంతమంది అందరికీ ఉంటుంది అనడానికి లేదు, కానీ తండ్రి ద్వారా సంక్రమించేటువంటిది ఏదైతే ఉంటుందో, భూములు కానీ అలాంటి స్థిరాస్తులకు సంబంధించినటువంటివి ఉంటాయో, లేకుంటే తండ్రి తరపున ఉండేటువంటి వాళ్ళది మీకు ఏదో ఒక రకంగా మీకు రావటము కానీ అలాంటివి ఏదైనా కావచ్చుగాక మేలు జరగబోతూ ఉన్నది. అలాగే అనుకూలతలు సర్వము అనుకూలతలు పెరుగుతూ ఉన్నాయి, అన్ని రకాలుగా మీకు అనుకూలతలుగా ఉంటాయి. వృత్తి వ్యవసాయము చేసుకునేటువంటి వాళ్లకు మహాద్భుతముగా ఉన్నది, ఈ రాశి వాళ్లకు వ్యవసాయదారులకు ఇంకా బాగా ఉంది.
వృత్తి, ఏ వృత్తి అయితే చేసుకుంటుంటారో ఏ ఏ రంగాలలో ఉండేటువంటి వృత్తి కలిగినటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. అగ్ని వలన కాస్త భయము అనేటువంటిది ఉంటుంది, జాగ్రత్త వహించండి. అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో కాస్త ధన నష్టము అనేటువంటిది కూడా ఉన్నది. ఆచితూచి అడుగులు వేసి ఒక చోట పెట్టేటప్పుడు చూసుకొని పెట్టండి, మేలు జరుగుతుంది. అనారోగ్య చింతన అనేటువంటిది ఉంటుంది, మీరు ఎక్కడా అధైర్యపడక్కర్లేదు, నాకు ఎలా ఉంటుందో నాకేమవుతుందో ఏమో అనేటువంటి చింత తీసి పక్కకు పెట్టేయండి, మీకేమీ కాదు, చాలా బాగుంటుంది. అలాగే మనోచాంచల్యము అంటుంది, మనోచాంచల్యం అనేటువంటిది పక్కకు పెట్టండి. ఒకే దృఢమైనటువంటి సంకల్పముతో నేను ఎలాగైనా సరే చేసుకోగలను, నేను ముందుకు వెళ్ళగలను అనేటువంటి భావన మీకు ఎప్పుడైతే ఉంటుందో తప్పకుండా విజయం అనేటువంటిది మీకు కలిగి తీరుతుంది. కుటుంబ సౌఖ్యము అనేటువంటిది ఉన్నది, పుత్రులు అభివృద్ధిని సాధిస్తారు. మీరు ఏదైతే కావాలి, పిల్లలు బాగుండాలి అనుకుంటారో, మీ పిల్లలు మీకు అనుకూలవంతముగా మీరు ఏదైతే అనుకుంటారో అదే ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటారుగాక. తద్వారా మీరు మానసికంగా సంతోషముగా పొందుతారు. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది, జయోస్తు. 12 రాశుల వాళ్ళు కూడా మనకు దైవానుకూలము చేత ఈ శారదా శరన్నవరాత్రోత్సవాలు వస్తున్నాయి. అంటే మనకు దసరా పండుగలు వస్తూ ఉన్నాయి 10 రోజుల పాటు. ఈ 9 రోజుల పాటు కూడా అన్ని రాశుల వాళ్ళు మీకు మేలు జరగటానికి, అంటే మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరటానికి, మీరు ఏ పని చేసినా ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి ఆలోచన లేకుండా, ధనము కావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, వివాహము కావాలన్నా, లేదా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి అన్నా, ప్రమోషన్లు రావాలన్నా, అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్నా, ఏది ఉండినా సరే ఏవో కోరికలు ఉంటాయి, అనేక రకాల కోరికలు ఉంటాయి. దసరా పండుగలలో మనము ఈ అమ్మవారికి ఏమి నివేదన పెడుతున్నాము, ఏమి నమస్కారం చేస్తున్నాము, ఏ పూజ ఇచ్చినాము, ఇవన్నీ ఒక ఎత్తు. అవన్నీ మీకు అనుకూలవంతముగా కావాల్సినటువంటివి చేసుకోండి. కానీ నేను చెప్పేటువంటి పరిహారం మాత్రం అన్ని రాశుల వాళ్ళు తప్పకుండా మీరు చెయ్యండి, మీకు మేలు జరుగుతుంది. ఏమిటది అంటే ఒక శ్రీచక్రము అనేటువంటిది, ఒక పటము దొరుకుతుంది, ఒక ఫ్రేమ్. ఆ శ్రీచక్రము పటమును తెచ్చుకొని దాన్ని పసుపు నీళ్లతో శుభ్రముగా తుడవండి. తుడిచిన తర్వాత శ్రీచక్రానికి మధ్యలో బిందువు అని ఉంటుంది. ఆ బిందువు దగ్గర మనము గంధము ఎలా అయితే పెడతామో తీసుకొని ఒక చుక్కలాగా, అలాగా ఆవు పేడ అంటే గోమయం, ఆ ఆవు పేడను అక్కడ చుక్కగా పెట్టి దాని మీద పసుపు పెట్టి దాని మీద కుంకుమ పెట్టండి. అలా దేవుడి యొక్క మందిరము కానీ లేదా దేవుడిది మనం ఎక్కడుంటే అక్కడ పెట్టుకొని దాని మీద లక్ష్మీ అష్టోత్తరము, మహాలక్ష్మీ అష్టోత్తరం, ఓం ప్రకృతై నమః, ఓం వికృతై నమః అని ఉంటుంది. అలా అష్టోత్తరము అనేటువంటిది సాయంకాలము 5 గంటల నుండి 7 గంటల లోపల ఎప్పుడైనా చేయండి. అది అసుర సంధ్య వేళ అంటాము, గోధూళి వేళ అని. తథాస్తు దేవతలు ఉండే మనకు తథాస్తు అనేటువంటి సమయం, ఆ సమయంలో ప్రతిరోజు కూడా ఈ నవరాత్రుల్లో అలా కుంకుమార్చన చేసి ఆ కుంకుమను మీరు ధారణ చేసుకొని, అంటే ముఖాన పెట్టుకొని బయలుదేరండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులు జరిగి తీరుతాయి అని తెలియజేస్తూ జయోస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.